హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దిస్ ఈజ్ చంద్రశేఖర్ యువ వాచింగ్ చంద్రశేఖర్ లెర్నింగ్ ఇన్ఫో ఫ్రెండ్స్ ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ యాక్టివేట్ చేసుకోండి అప్పుడు నా ఫర్దర్ వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి ఫ్రెండ్స్ మనకి టైప్స్ ఆఫ్ అడ్వర్బ్లో నెక్స్ట్ టైప్ లెవెన్త్ టైప్ రిలేటివ్ అడ్వర్బ్ ఫ్రెండ్స్ ఈ రిలేటివ్ అడ్వర్బ్ డెఫినేషన్ చూద్దాం రిలేటివ్ అడ్వర్బ్ ఈజ్ అ వర్డ్ దట్ జాయింట్స్ సెంటెన్సెస్ ఆర్ క్లాజెస్ ఇక్కడ ఈ రిలేటివ్ అడ్వర్బ్ అంటే టూ డిఫరెంట్ సెంటెన్సెస్ కానీ టూ డిఫరెంట్ క్లాజెస్ని కానీ మనకి రిలేట్ చేసేది అంటే జాయిన్ చేసేది మనకి రిలేటివ్ అడ్వర్బ్స్ అవి ఎగ్జాంపుల్స్ ఏంటంటే వేర్ వెన్ వై యాక్చువల్గా ఇక్కడ ఈ వెన్ వై ఇవన్నీ మనకి ఇంటరాగేటివ్ అడ్వర్బ్స్ ఇంటరాగేటివ్ అడ్వర్బ్స్ అంటే వాటికి క్వశ్చన్ మార్క్ ఉంటుంది మనం వీటిని ప్రశ్నించడానికి ఉపయోగిస్తాం బట్ ఇక్కడ ప్రశ్నించడానికి మనం ఉపయోగించట్లేదు ఈ రిలేటివ్ యాడ్ వేబ్లో మనకి డిఫరెంట్ క్లాజెస్ ఆర్ డిఫరెంట్ సెంటెన్సెస్ని కనెక్ట్ చేయడానికి మాత్రమే ఇక్కడ వీటిని యూస్ చేస్తాం మనం ఇక్కడ వన్ బై వన్ చూద్దాం మీకు ఎగ్జాంపుల్స్ చూస్తే మీకు క్లారిటీ వస్తుంది సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వేర్ వేర్ ఇట్ ఈజ్ యూజ్డ్ ఆఫ్టర్ నౌన్స్ దట్ రిఫర్ టు ప్లేసెస్ అంటే ప్లేసెస్కి సంబంధించిన నౌన్స్ తర్వాత మనం ఈ వేర్ అనే రిలేటివ్ యాడ్వర్బ్ని యూజ్ చేస్తాం ఎగ్జాంపుల్ సెంటెన్స్ చూస్తే ఐ నో ద ఆఫీస్ వేర్ హీ వర్క్స్ ఇక్కడ వేర్ ఐ నో ద ఆఫీస్ వేర్ హీ వర్క్స్ అతను పనిచేసే కార్యాలయం నాకు తెలుసు అంటే ఇక్కడ అతను పనిచేసే కార్యాలయం ఇక్కడ చూడండి ప్లేసెస్ ఇక్కడ ప్లేస్ ఆఫీస్ ఈ ఆఫీస్ అనే నౌన్ తర్వాత ఈ రిలేటివ్ యాడ్వర్బ్ వచ్చింది నెక్స్ట్ ఇది ఫస్ట్ పార్ట్గా ఇది సెకండ్ పార్ట్గా మనం తీసుకుంటే ఈ టూ డిఫరెంట్ క్లాజెస్ని మనకి ఈ రిలేటివ్ అడ్వర్బ్ అనేది కనెక్ట్ అనమాట ఇలా ఓకే ఇక్కడ ఆఫీస్ అంటే మనకి ప్లేస్కి సంబంధించింది సో ఇలా ప్లేస్కి సంబంధించినవి చెప్పేటప్పుడు మనం ఈ రిలేటివ్ అడ్వర్బ్ని యూజ్ చేసి టూ డిఫరెంట్ క్లాజెస్ని మనం రిలేట్ చేస్తామన్నమాట సో ఇక్కడ ఐ నో ద ఆఫీస్ వేర్ హీ వర్క్స్ అతను పనిచేసే కార్యాలయం నాకు తెలుసు నెక్స్ట్ వన్ వెన్ ఇట్ ఈజ్ యూజ్డ్ ఆఫ్టర్ నౌన్స్ దట్ రిఫర్ టు టైమ్ ఆర్ డేట్ అంటే టైమ్ ఆర్ డేట్కి సంబంధించిన నౌన్స్ తర్వాత మనం ఈ వెన్ అనే రిలేటివ్ యాడ్వేర్ని యూస్ చేస్తాం ఇక్కడ ఎగ్జాంపుల్స్ అంటే చూద్దాం ఐ రిమెంబర్ ద డే వెన్ వి ఫస్ట్ మెట్ ఇక్కడ వెన్ ఇక్కడ యాక్చువల్గా టైమ్ ఆర్ డేట్ అన్నాను కదా ఇక్కడ డే రోజు సో ఇక్కడ మనం టైమ్ ఆర్ డేట్ని ఎక్స్ప్రెస్ చేస్తున్నాం సో ఇక్కడ మనం వెన్ని యూజ్ చేసాం ఇక్కడ ఈ వెన్ని యూజ్ చేసి ఈ టూ డిఫరెంట్ క్లాజెస్ని మనం కనెక్ట్ చేసామన్నమాట సో చూడండి ఐ రిమెంబర్ ద డే వెన్ వీ ఫస్ట్ మెట్ మనం మొదటిసారి కలిసిన రోజు నాకు గుర్తుంది ఇలా సో ఇవి ఇంటరాగేటివ్ కాదు ఇవి ఇంటరాగేటివ్ కాదు వీటిలో మనం క్వశ్చన్ మార్క్ ఇక్కడ యూజ్ చేయట్లేదు మనం ప్రశ్నించట్లేదు నెక్స్ట్ వన్ వై ఇట్ ఈజ్ యూజ్డ్ ఆఫ్టర్ రీజన్ అంటే కారణం ఇక్కడ కారణం తర్వాత మనం ఈ వై అనే రిలేటివ్ అడ్వర్బ్ని మనం యూజ్ చేస్తాం ఇక్కడ ఎగ్జాంపుల్స్ అంటే చూద్దాం ఐ డోంట్ నో వై హీ లెఫ్ట్ ఇక్కడ మనకి వై అతను ఎందుకు వెళ్ళిపోయాడో నాకు తెలియదు ఆ కారణం ఎందుకు వెళ్ళిపోయాడో ఆ కారణం నాకు తెలీదు సో ఇక్కడ మనం రీజన్ని ఎక్స్ప్రెస్ చేస్తున్నాం సో రీజన్ని ఎక్స్ప్రెస్ చేస్తూ టూ డిఫరెంట్ క్లాజెస్ని కనెక్ట్ చేస్తున్నాం సో అక్కడ మనం ఈ రిలేటివ్ అడ్వర్బ్ వైని యూజ్ చేస్తాం సో ఇది ఫ్రెండ్స్ మనకి రిలేటివ్ అడ్వర్బ్ అండ్ రిలేటివ్ అడ్వర్బ్స్ గురించి ఎగ్జాంపుల్స్ అండ్ ఎగ్జాంపుల్స్ సెంటెన్సెస్ ఇది ఫ్రెండ్స్ మనకి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ రిలేటివ్ అడ్వర్బ్ గురించి ఓకే ఫ్రెండ్స్ ఐ హోప్ యు అండర్స్టాండ్ దిస్ వీడియో ఇఫ్ యూ అండర్స్టాండ్ దిస్ వీడియో లీవ్ ఏ కామెంట్ అండ్ గివ్ యే లైక్ అండ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ డోంట్ ఫర్గట్ టు సబ్స్క్రైబ్ వీ విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో అంటల్ దెన్ దిస్ ఇస్ చంద్రశేఖర్ సైనింగ్ ఆఫ్ బాయ్